శుభోదయం అంటే ఈ రోజంతా ఈ ఉదయం శుభంతో స్టార్ట్ ప్రారంభం కావాలి ఈ రోజంతా శుభం జరగాలి మీరు ఈ రోజంతా శుభం అనుభవించాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం మరి దేవుని బిడ్డలుగా మీరు మేము కలిసి మంచిగా జీవించాలని కోరుకుంటున్నాం ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మీకు వినిపింపజేశాడు ఆయన అంటే ఆ మహా సృష్టికర్త అయిన దేవుడు లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఎవరు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఎవరు నరకం వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు అందరూ మోక్షంలో చేరాలని కోరుకుంటున్నాడు అయితే ఆ మోక్షం అనేది చెడ్డకు తావు లేని రాజ్యం అంతా మంచే ఉండాలి అక్కడ అంతా పరిశుద్ధతే ఉండాలి అక్కడ పాపం ఉండడానికి వీలు లేదు మరి పాపం ఉండడానికి వీలు లేని రాజ్యంలోకి ఆ మోక్ష భాగ్యంలోకి పాపంతో నిండిపోయిన మనిషి ఎలా వెళ్తాడు అది అసాధ్యం అయితే ఈ మనిషిలో ఉన్న పాపాన్ని కానీ కడగగలిగితే ఈ మనిషిలో ఉన్న చెడ్డని మాన్పించగలిగితే మనిషి మరి మంచిగా జీవిస్తూ ఈ దేహాన్ని విడిచిపెట్టగలిగితే అప్పుడు మోక్షంలో చేరే అవకాశం ఉంది అయితే ఒక చెడ్డ విషయాన్ని విడిచిపెట్టడానికి మంచి జీవితం నేర్చుకోవడానికి మనిషికి సాధ్యమా అంటే సాధ్యం కాదు అసాధ్యం ఎందుకంటే మనిషి స్వభావంలోనే పాపం ఉంది పుట్టుకోలోనే పాపం ఉంది కనుక మనిషి చెడ్డవాడిగా పుడుతున్నాడు కాబట్టి తను పుట్టుకు బట్టి చెడ్డ పనులు చేస్తున్నాడు అంతే తప్ప చెడ్డ పనులు చేసిన దానికి చెడ్డవాడు అవ్వట్లేదు మనిషి స్వభావమే అంత మరి ఇలాంటి స్వభావంలోనే పాపం దాగి ఉన్న మనిషిని ఎలా బాగు చేయాలి అని దేవుడు ఒక ఆలోచన చేసి చివరికి ఏమనుకున్నాడంటే రక్తంతో కడగాలి ఎవరి రక్తం పాపం లేని మనిషి రక్తంతో పాపం ఉన్న మనిషిని కడగాలి ఇది చాలా వింతైన విషయం పాపం లేని మనిషి రక్తంతో పాపం ఉన్న మనిషి రక్తం మనిషి పాపాన్ని కడగాలి అయితే గమనించండి పాపం లేని మనిషి ఎవరు ఎవరు లేనే అయ్యో యుగ యుగాలు ఎదురు చూశాడు ఆయన ఎదురు చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు ఓ సరే ఈ మనుషుల్లో ఎవరు పాపం లేని వాడిగా బతకట్లేదు కదా సరే నేనే మనిషిగా వెళ్తాను నేనే మనిషిగా ఈ లోకంలో పుట్టి మనిషిగా జీవించి మనిషి కష్టాలు అర్థం చేసుకుని ఆ మనిషి కోసం నా రక్తాన్ని చిందించి నా రక్తంతో ఆ మనిషి పాపాన్ని కడుగుతాను అప్పుడు ఆ మనిషి బాగుపడతాడు చెడ్డ విడిచిపెడతాడు మంచిగా మారుతాడు అలాంటి మంచి మనిషిని నా మోక్ష భాగ్యంలో చేర్చుకుంటాను నేను ఎలా అయితే నిరంతరం జీవిస్తున్నానో ఆ మనిషి కూడా నిరంతరం నాతో జీవిస్తాడని నిర్ణయించుకుని తన ఆత్మని తన ప్రియ కుమారుడుగా ఈ లోకంలోకి పంపించాడు ఈ లోకంలో పంపించినప్పుడు ఆ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మనందరి కోసం 33 సంవత్సరాల మనిషిగా జీవించి మన కోసం పాప సిలువలో మేకులతో కట్టుబడి తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కాచి ఆ రక్తంతో కడిగాడు మనల్ని ఇప్పుడు ఎంతమంది అయితే యేసు ప్రభు నమ్ముకుంటున్నారో వాళ్ళందరి పాపములు క్షమించబడతాయి కడగబడతాయి వారు మంచిగా మారుతారు వారి జీవితాలు బాగుపడతాయి వారు దేవుళ్ళు మంచిగా జీవిస్తారు మేము చనిపోతే తిరిగి మోక్షరాజ్యంలో బ్రతుకుతా ఉన్న నమ్మకం మనకు కలిగిస్తాడు యేసు ప్రభు ఆ నమ్మకంతో సంతోషంగా జీవిస్తాం కనుక నమ్మండి వినండి ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలి నేను ఒకసారి చెంగారెడ్డిగూడెం అనే ప్రాంతంలో నేను ఒక బస్సు ఎక్కాను నా ప్రక్కన ఒక ఇద్దరు కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు బీడీ కాలుస్తున్నాడు నాకు ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది అక్కడి నుంచి సీటు మారిపోదాం అనుకున్నాను అయితే అనుకున్నాను సరే ఏదో నెక్స్ట్ స్టాప్లోనో దగ్గరలో దిగిపోతాడేమో అలాంటివి దానికి మళ్ళీ నేనే కష్టపడి సీట్ ఎందుకు మారాలి అని చెప్పి ఆయన అడిగాను బాబు మీరు ఎక్కడ వరకు ప్రయాణం చేస్తారంటే పలానా ఊరు వరకు ఉన్నారండి నేను కూడా ఆ ఊరు వరకే ప్రయాణం చేయాలి అమ్మో నేను ఎంతవరకు ప్రయాణం చేస్తా అంతవరకు కూడా ఈ నాతో ప్రయాణం చేస్తాడా అంతవరకు నాతో కూర్చొని ఈ బీడీలు కాలుస్తుంటే ఆ పొగలు ఏర్పించాలా అనుకుంటూ చాలా బాధపడిపోయి నేనే అక్కడి నుంచి లేచి వేరే సీట్లోకి వెళ్ళిపోయాను అప్పుడు నా నోటికి ఒక పాట వచ్చింది ఆ క్షణంలో ఆ వ్యక్తి కోసం ఒక పాట రాశాను నా టికెట్ మీద రాసుకున్నాను ఆ పాట పాడతాను వినండి
చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు సరదాగానే మొదలెట్టి ఆనేస్తానని ఒట్టెట్టి సరదాగానే మొదలెట్టి ఆనేస్తానని ఒట్టెట్టి కోరిక దయ్యం నీకు పట్టి కాల్చేస్తావే పెట్టికి పెట్టి కోరిక దయ్యం నీకు పట్టి కాల్చేస్తావే పెట్టికి పెట్టి చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు కన్నులు తెరిచి కనిపెట్టు కంపుగొట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు మన జీవితం అంతా కంపుగొట్టే అసహ్యకరమైన వ్యసనాలతో మనం బాధపడుతున్నాం కదా. కంపుతో సరిపోలేదండి. గప్పు గప్పున పీల్చేస్తావు గుండెకాయనే కాల్చేస్తావు గప్పు గప్పున పీల్చేస్తావు గుండెకాయనే కాల్చేస్తావు గప్పు గప్పున పీల్చేస్తావు గుండెకాయనే కాల్చేస్తావు గప్పు గప్పున మరణం వస్తే ఏం చేస్తావు నరక బాధనే రుచి చూస్తావు మరణం వస్తే ఏం చేస్తావు నరక బాధనే రుచి చూస్తావు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు మానేయాలని అనుకుంటే మోక్షంలో నువ్వు చేరాలంటే మానేయాలని అనుకుంటే మోక్షంలో నువ్వు చేరాలంటే ఉన్నది యేసుని మార్గం ఒకటే రక్షణ దొరుకును నమ్ముకుంటే ఉన్నది యేసుని మార్గం ఒకటే రక్షణ దొరుకును నమ్ముకుంటే చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు చుట్టా బీడి సిగరెట్టు నరకంలోనికి నిన్ను నెట్టు. గమనించాలా, చిన్న చిన్న వ్యసనాలే మన ఆరోగ్యాన్ని ఇప్పుడు నాశనం చేస్తున్నాయి. అయితే అంతటితో అయిపోయిందండి, మన ఆత్మను కూడా నాశనం చేస్తాయి అవి. శరీరమే కాదండి, చివరికి మన ఆత్మ కూడా నాశనం అవుద్ది. శరీరం నాశనం అయితే ఇక్కడ ఇబ్బంది, కొద్ది కాలం ఇబ్బంది. ఆత్మ నాశనం అయితే అక్కడ ఇబ్బంది, ఎప్పటికీ ఇబ్బంది. ఎప్పటికీ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకంలో ఎప్పటికీ కాలుతూ మాడుతూ కేకలేస్తూ పళ్ళు కొరుకుతూ అరుస్తూ బాధపడుతూ ఉండాల్సిందే. అక్కడికి ఇక నీకు విడుదల ఉండదు. కనుక అటువంటి నరకం నుంచి తప్పించాలని దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి నీ కోసం ప్రాణం ఇచ్చి తిరిగి బ్రతికి ఆయన పరలోకరాజ్యం వెళ్ళి త్వరలో రాబోతున్నాడు ఆయన నమ్ముకుంటే మంచి జీవితాలు ఉంటాయి. వ్యసనాలన్నింటి నుంచి విడుదల పొందుతారు. చెడ్డ మాటలు, భూత మాట నుంచి విడుదల పొందుతారు. అసూయ, కోపం, కక్ష, పగ, గర్వం నుంచి విడుదల పొందుతారు. మంచిగా మారిపోతారు. అటువంటి శక్తి మా అందరికీ దేవుడిచ్చాడు. మీకు ఇవ్వాలని కోరుకుంటూ మీకోసం ప్రార్థిస్తున్నాము.